మాస్ క్యారెక్టర్ ఏమన్నా మీరే డైరెక్ట్ చేయటం వల్ల కొంచెం ఒకేలా అయిపోతుందా, రొటీన్ అయిపోతుందా ఒకేలాగా, సిమిలర్ స్లాంగ్ సిమిలర్ మ్యానరిజమ్స్, అంటే కొంచెం కొత్తదనం తేవడంలో కొంచెం ఏమన్నా ప్రెషర్ ఫీల్ అయ్యి? బికాజ్ మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి. ఫలక్నామా దాస్ అనే సినిమా ఇది రెండే కదా నేను డైరెక్ట్ చేసింది. సో ఫలక్నామా దాస్ అనేటోడు వాడు ఫలక్నామాలో మటన్ కొట్టుకునేటోడు. అవును, ఆ స్లాంగ్ బై మిస్టేక్ కూడా కనిపించదు నీకు ఈ సినిమాలో. ఓకే, అది ది ఎక్స్ట్రీమ్. ఇది దిస్ గైస్ అ వెయిటర్ ఇన్, అవును, దిస్ గైస్ అ వెయిటర్ ఇన్ ఫైవ్ స్టార్ డ్యూయల్ రోల్స్ ఆ జస్ట్? నో నో, ఇట్స్ అ డ్యూయల్ రోల్. ఇట్స్ అ డ్యూయల్ రోల్. ఆ బ్లఫ్ అదేం లేదు, ధమక కాదు ఇది. ఓకే, అదే రైటర్ అదే కథ ఇద్దరు కమితే మేము కొనుక్కునేటోళ్ళం పిచ్చోళ్ళం అని చెప్పు. ట్రూ, అది అంటే ఆయన ఇక్కడనే తిరగాలి కదా, రెండు సినిమాలు అమ్మి బీఆర్ వెళ్ళిపోతుండ, టీఆర్ వెళ్ళిపోతుండ. అవునవును, అమ్మ ఎట్లా తిరుగుతాడు చెప్పు, ఒకటే కథ ఇక్కడ ఇద్దరికి. అంటే అంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది? ఆయన కూడా తక్కువ గ్యాప్ లో సిమిలర్ ఉన్న స్టోరీ లైన్ వచ్చేసినట్టు. లేదు, ఇంకొక ఆర్టికల్ చూసిన నేను, అసలు డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలి, ధమాకా వచ్చినప్పటి నుండి నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయి మళ్ళీ రీషూట్లు చేసి ఇప్పుడు మా కథను మార్చి, మా నేను ఆల్రెడీ రాసుకున్న దానికే పేలిపోతుంది నాకు. రీషూట్లు చేసి ఇంకో కథ మార్చి సంబంధమే లేదు. అండ్ వెన్ యూ వాచ్ ఇట్ ఆల్సో యూ కెన్ టేక్ మై వర్డ్, దానికి దీనికి సంబంధమే ఉండదు. మా ఏడిటీ అంతా బ్యాచ్ బయలుదేరిపోయింది మార్నింగ్ మార్నింగ్. ఓకే, ఎందుకని ఫెబ్ నుంచి మార్చుకొచ్చారు మామూలుగా? ఐ థింక్ పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్, పోస్ట్ ప్రొడక్షన్ జస్ట్ సీజీ వర్క్స్ కొంచెం పెరిగి వాంటెడ్ టు గివ్ మోర్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకనే. ఓకే, యా.